the throngs. We need a change. Look at the world that we live. Look how the evil is grown. All the innocence lost. We need a new beginning. Man, the vision is off. We need to rage, rage war. Yeah, we need to rage on. I'm here. More boots, I'ma buy a beer. No suits, just fight us here. Grassroots and some right gear. I'm still fly like a pilot. Chill. Brave hearts never die in fear. I ain't a stranger to the danger. I'ma live and I'm dying here. Yeah. So I'm looking up more. Cause I know what I'm up for. Cause we need a change. And I'm starting an uproar. We started a ruckus. Yeah, we started a ruckus. Are you going to రాండమ్ స్కిన్ ఇచ్చదులే సార్ భయో పికాక్స్ మాత్రం నాదేలేండి వెరైటీగా వచ్చింది అసలు లాబీలోకి కానీ వెళ్ళలేదు డైరెక్ట్ ట్రైలర్ నుంచి ఎక్కువ వదిలేశారు సెట్టింగ్స్ అన్నీ మారిపోయాయి అబ్బా వావ్ డిఫరెంట్ గా ఉంది హెడ్ షాట్ వావ్ డిఫరెంట్గా ఉంది అసలు నా స్కిన్ లేకుండా ఎవరిదో స్కిన్ నార్మల్ స్కిన్ ఇచ్చేది లేదు అబ్బా అందరికీ ఇదే అనుకుంటా మ్యాక్సిమం బిల్డింగ్ కూడా డిఫరెంట్గా ఉంది అసలు బా పెద్ద బుషులు పెట్టేస్తారు కనిపించుండా దేవుడా ఇట్లా అంటే కనిపించాం సగం మంది నూబులు దొరికారు నాకు నూబ్సా బాట్సా తెలియడం లేదు బాట్స్ అనుకుంటా నార్మల్గా L2 వచ్చి స్టేర్స్ R2 వచ్చి ఫ్లోరు డిఫరెంట్గా ఉంది మళ్ళీ బిల్డ్ సెట్టింగ్స్ అన్ని మార్చుకోవాలి బిల్డింగ్ సెట్టింగ్స్ మొత్తం మారిపోయాయండి చూడండి స్ప్రింట్ కొని రావడం లేదు ఏరియాస్ అన్నీ లాక్ అయిపోయినాయి స్వీటీ శాండ్స్ అంట అదొకటి ఆన్లో ఉంది అంటే మనం ఎక్స్ప్లోర్ చేస్తే మిగతా అన్నీ అన్లాక్ అవుతాయేమో
తెలుసు. బోల్ట్ యాక్షన్ వచ్చింది. అరే ఫిషింగ్ రాడ్ ఏందబ్బా, ఎంతో టైం ట్రయల్స్ అన్నీ బిల్డ్ సెట్టింగ్స్ అన్నీ మారిపోయాయి, మళ్ళీ సెట్ చేసుకోవాలి. స్లోగా ఉన్నాయి కొద్దిగా, సెన్సిటివిటీ మొత్తం మారిపోయాయి. రిజల్ట్ నెలలోకి వెళ్ళచ్చా? సముద్రం ఉంది, అయ్యా స్విమ్మింగ్ ఏమైనా చేస్తాడా? అరే ఫైనలీ ఫైనలీ పా, ఫైనలీ లోతుగా ఉండే నీళ్ళు ఇచ్చారా అబ్బా. కేక ఇన్ని రోజులు అసలు కాళ్ళ దగ్గరికే వస్తాను నేను నీళ్ళు, ఇప్పుడు ఫైనలీ లోపలికి వెళ్ళచ్చు. అంటే దూకితే కొద్దిగా లోపలికి వెళ్ళి వస్తుంది. అరే నీళ్ళల్లో ఎలిమినేషన్ వచ్చింది అబ్బో, దేవుడా కేక చంపిన నీళ్ళల్లో. ఫిషింగ్ రాడ్తో ఫిషింగ్ కూడా చేయొచ్చు అబ్బా.
ఫైనలీ నీళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లోతుకున్నాయి. ఇన్ని రోజులు నియర్లీ ఫోర్ ఫైవ్ ఇయర్స్గా ఫోర్ట్నైట్ బ్యాటిల్ రాయల్లో అసలు కాళ్ళ దగ్గరికి వచ్చే నీళ్ళు ఇప్పుడు మంచిగా ఇచ్చారు లోతుగా. ఈత కొట్టడం లేదు వీడు, అంటే కాలుతో దుబ్బుకుంటా పోతున్నాను నీళ్ళు నీళ్ళని. కనపడడం లేదు రావాడు. పడిందిరా హేటు, అది గుడ్డేట్లో కొట్టడం అంటే నన్ను చూసి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. గుడ్డేట్ ఏం కాదు, కరెక్ట్గా పాయింట్ కొద్దిగా ముందరికి చూసుకుంటా కూడా ఆ డెడ్ షాట్ కరెక్ట్గా వచ్చాడు బుల్సైకి. నీళ్ళల్లో ఫైటింగ్ అబ్బా, ధూమ్ ధూమ్. పడింది షార్ట్, వాడి దగ్గరికి వెళ్ళేది వేస్ట్లే. వీడోడు స్నైపర్ పెట్టుకొని ఉన్నాడు. ఏంది ఇంత ఎర్రి పాపాలు ఉన్నారు, ఇదే వీళ్ళందరూ బాట్ తెరిపిస్తాందమ్మా. నాకైతే ఇంత దరిద్రంగా ఆడరు కదా ప్లేయర్స్, అయితే దాని వెనకాల నిలబడుకుంటాడు లిటరల్గా ఏం చేయకుండా. బాట్సే నాకు తెలిసి, బాట్స్ కాబట్టి ఇంత ఈజీగా దొరుకుతారు, లేకపోతే దొరుకునా అస్సలు. మొత్తానికి నీళ్ళల్లోనే 4-5 మందిని చంపేస్తున్నాను. అబ్బా
పంప్ షాట్ అని అంట వద్దబ్బా మనకి కావాలి. అక్కడ జరుగుతుంది ఫైట్స్. ఏ వీళ్ళు బాట్సే అనుకుంటాను అబ్బా తెలిసి మ్యాక్సిమం. ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఓన్లీ 4 ప్లేయర్స్ లెఫ్ట్. ట్రాప్లో ఏమైనా పెట్టేశాడా ఇడు? అసలు స్ప్రింట్ కానీ రావడం లేదు అసలు. బాటిల్ని చంపేసి హీరోని అయిపోయా విక్టరీ రాయల్. ఇదందరూ బాటిల్ అనుకుంటాను అబ్బా. బాటిల్ని చంపేసి మొత్తానికి విక్టరీ రాయల్ కొట్టేస్తా. బాటిల్ ప్లేయర్స్ తెలియదు, చూద్దాం. ప్లేయర్స్ అయి ఉండొచ్చు, బాటిల్ అయి ఉండొచ్చు, నువ్వు ప్లేయర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే బాటిల్ అయి ఉండొచ్చు, అది మనకి తెలియదు. కానీ విక్టరీ రాయల్ చాప్టర్ 2లో ఫస్ట్ మ్యాచ్ విక్టరీ రాయల్. కమ్ ఆన్ నైస్. ఒక ఏరియానే అన్లాక్ అయింది, మిగతా ఏరియాలు తిరగలేదు. సో ఎనేబుల్ క్రాస్ ప్లాట్ఫామ్.
cross platform play. Yes, of course. Playing this game mode will help you. Confirm. Okay, kot kot on your chai. Okay. Oh, chapter 3, season 1. Fishing? Yes. కొత్తగా మారిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే, అన్నీ ఉన్నాయి మ్యాప్ మోడ్స్ అన్ని. నాట్ బ్యాడ్, ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. బ్యాటిల్ పాస్ స్టైల్ కూడా మారిపోయింది. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, చేయొద్దండి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్.